హైదరాబాద్ కషాన్ ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం నేపథ్యంలో భారీగా భక్తులు తరలివస్తున్నారు లంబోదరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు గణేష్ నిమజ్జన కార్యక్రమం కోసం నలభై వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపడుతున్నారు గణేష్ నిమజ్జనం నేపథ్యంలో విగ్రహాలను తరలించే మార్గాలను నగర సిపి సివి ఆనంద్ పరిశీలించారు ఎంజే మార్కెట్ కు సమీపంలోని కన్వర్జెన్స్ పాయింట్ వద్ద సమష్టిగా పనిచేయాలని సివి ఆనంద్ జోనల్ డీసీపీలను ఆది

నిమజ్జనం సందర్భంగా నగరంలో ఇరవై ఐదు వేల ఆరు వందల తొంభై నాలుగు మంది సిబ్బందితో పాటు నూట ఇరవై ఐదు ప్లాటూన్లను మోహరించారని చెప్పారు ఎంజే మార్కెట్ అఫ్జల్గంజ్ అంబేద్కర్ విగ్రహం మరియు ఎన్టీఆర్ మార్గ్ వంటి పద్దెనిమిది ముఖ్యమైన జంక్షన్లలో అధికారులతో సహా అందరికీ షిఫ్ట్ డ్యూటీల విధానాన్ని ప్లాన్ చేశారు మూడు ఆర్ఏఎఫ్ కంపెనీలు మరియు ఇతర పారామిలిటరీ దళాలు ఇప్పటికే చేరుకున్నాయి ఐదు డ్రోన్ బృందాలను రంగంలోకి దింపనున్నారు గణేష్ నిమజ్జనం జరిగే ప్రధాన మార్గాలు మరియు నిమజ్జు ఏర్పాటు చేశారు ఊరేగింపులో భాగమైన మార్గాలలో సాధారణ ట్రాఫిక్ అనుమతించరని ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ మల్లింపులు జరుగుతాయని ఆనంద్ తెలిపారు బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ మార్గంలో చంద్రాయన్ చార్మినార్ నయాపూల్ ఎంజే మార్కెట్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ సెక్రటేరియట్ పీపుల్స్ ప్లాజా వరకు పోలీసుల తనిఖీలు సాగాయి క్లిష్టమైన జంక్షన్లలో ఊరేగింపు కదలికలను పర్యవేక్షించాలని సూచించారు చార్మినార్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ సమీపంలోని ప్రాథమిక ఊరేగింపు మార్గాలను పరిశీలించిన సందర్భంగా విగ్రహాలను తీసుకువెళ్లే వాహనాలకు వాటి ఎత్తుకు తగినట్టుగా స్పష్టమైన సూచనల్ని పాటించేలా చూడాలని ఆదేశించారు విగ్రహాల ఎత్తు పరిమితులను ధృవీకరించడం తక్కువ ఎత్తులో ఉన్న వైర్లను గుర్తించి అడ్డంకులను పరిష్కరించడం ఊరేగింపుకు ఆటంకం కలిగించే అడ్డంకులను గుర్తించాలని అధికారులకు ఆదేశించారు